दीपावली పండుగ సందర్భంలో తెలంగాణలో బాణాసంచ అమ్మడం కాల్చడంపై హైకోర్టు నిషేధం విధించింది. కోవిడ్ వ్యాధిగ్రస్తులను దృష్టిలో ఉంచుకొని శ్వాసకు సంబంధించి అవరోధాలు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకొని కోవిడ్ నేపథ్యంలో బాణాసంచను అమ్మరాదు అదే సందర్భంలో కాల్చరాదనే నిబంధనతో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాణాసంచ వినియోగంపై నిషేధాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బాణాసంచ అమ్మకాలు వినియోగాలు జరపరాదని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్పష్టం చేశారు. కరోనా బారిన పడిన వారి ఆరోగ్యం క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని హైకోర్టు సూచించిన విషయాన్ని ఎస్పీ తెలిపారు. అయితే దుకాణాలు ప్రారంభించిన వ్యాపారులు కోర్టు ఆదేశాలతో ఖంగు తిన్నారు. దుకాణాలు మూతపడడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి లైసెన్సులు కూడా పొంది దుకాణాలు పెట్టామని హైకోర్టు ఆదేశాలతో అగమ్య గోచరంగా మారిన తమ పరిస్థితిని ప్రభుత్వమే పరిష్కరించాలని వాపోతున్నారు మహబూబాబాద్ జిల్లా బాణసంచ వ్యాపారులు. మీడియా మిత్రులకు మరియు తెలంగాణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ కరోనా నేపథ్యంలో మనకు పండుగలు కనుమరుగైన నేపథ్యంలో సరే అటు ఇటు దీపావళి అయినా జరుపుకుందామనే ఆలోచనతో, కరోనా తగ్గుముఖం పట్టిందనే ఆలోచనతో దీపావళి టపాసుల షాపులు మంచుకుంటే వేసుకొని అక్కడనే కొన్ని పావుల పరక ఉదయం తీసుకొచ్చుకొని షాపులు ఓపెన్ చేశాం. సడన్గా హైకోర్టు తీర్పు వచ్చేసరికి బేజారవుతున్నాం. దానికి తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ కానీ కరోనా అధికారులను మేము వేడుకుంటున్నాం. దాని గురించి కూడా ఒకసారి ఆలోచించి మాకు కనీసం ఒక 4 డేస్ 3 డేస్ కూడా ఇవ్వాలని చెప్పి మేము విన్నపించుకుంటున్నాం. నా పేరు సోమారాంబాబు, మరి మహాలక్ష్మి గణపతి క్రాకర్స్. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో క్రాకర్స్ దుకాణం పెట్టినాము. ఇక్కడ 14 షాపులు ఓపెన్ అయినాయి. గవర్నమెంట్ ప్రొసీజర్లోనే మేము షాపులు పెట్టినాం. లైసెన్స్ తీసుకొని మాకు 11 to 14 వరకు మాకు లైసెన్స్ ఇచ్చారు. ఇక్కడంతా చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న షాపులే కానీ మాకు కాలుగా తాత్కాలిక లైసెన్స్ లేదు తప్ప పెద్ద లైసెన్స్ ఎక్కడికి లేదు. మాకు ఈ హైకోర్టు నుంచి మాకు హిందీ ఛానల్లో హైకోర్టు నిలిపివేయాలని గవర్నమెంట్కి ఆదేశించారు. ఇక్కడ చిన్న వ్యాపారస్తులు అంతా చిక్కిపోయేటట్టు, కొత్త కొత్త పిల్లలు కోవిడ్-19 వల్ల మాకు వ్యాపారాలు సరిగా లేవు. ఇంత అప్పులు తెచ్చి పెట్టినోళ్ళే తప్ప ఇక్కడ వేరే అయితే లేదు. గవర్నమెంట్ మాకు సహకరించాలని మేము కోరుతున్నాము. మేము అది ఎక్కడ పెట్టినారు రేపు మళ్ళీ మీరే వచ్చి మీ ఇంట్లో ఎందుకు ఆడించి.